ఆడపిల్లలందరికీ మేనమామగా ఉంటానన్న వ్యక్తి వాళ్ళ పాలిట కంసుడు మరిగి తయారయ్యాడు. ఎక్కడికక్కడ అఘాయిత్యాలు, దారుణమైనటువంటి వేధింపులు, ఎక్కడికక్కడ తగలబెట్టేయడం, ఎక్కడెక్కడ మానభంగాలు చేయడం, అదే వారిగా వాళ్ళని సజీవ దహనాలు చేయడం, ఎంత నీచమో ఎంత భయంకరమో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు? మీరు మాట్లాడుతూ మనకు అక్కా చెల్లెలు ఉన్నారు, పిల్లలు ఉన్నారన్నారు. ఇప్పుడు మీకు కూడా అక్కా చెల్లెలు ఉన్నారు కదా, మీ నాయకులకు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల తండ్రిని గొప్పగా చెప్పారు కదా, మీ పిల్లలకి జరిగితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా, మీరు స్పందించరా అని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. వేరే పిల్లలకి జరిగినా మన పిల్లలకి జరిగినట్టుగా భావించి తద్వారా మీరు యాక్షన్ తీసుకున్నట్టే ఇలాంటి వచ్చేటి కాదు. మీ జీవితమే ఒక ఫేక్, అన్ని ఫేక్ చట్టాలు, దిశ చట్టమే రాలా. ఆ చట్టం రాని చట్టానికి మీరు ఎంత గొప్పగా చెప్పి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, దిశ మోటార్ వెహికల్ పెట్టారు. అదే స్నేహలత తల్లి దిశ పోలీస్ యాక్ట్కి ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, రేపు వచ్చి పోలీస్ కంప్లైంట్ అని మాట్లాడే పరిస్థితి వస్తా ఉంటే ఏ విధంగా సమాధానం చెప్తారని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అన్నాను, ఈ ఫేక్ మాటలు కట్టి పెట్టండి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇంటికి ఎమ్మెల్యే పోతారా, తిట్టకూడదా, ముద్దు పెట్టుకోవాలా మిమ్మల్ని, ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి రౌడీల్ని, నేరస్తుల్ని ఎమ్మెల్యేలుగా పెట్టి రాష్ట్రాన్ని నేరస్తులు అడ్డగా మార్చారు మీరు. ఏం చేస్తారు మీరు? ప్రజలు చూపిస్తారు మీరు మీ ప్లేస్ ఎక్కడ పెట్టాలో. ఆ విషయం గుర్తుపెట్టు. మీ డబ్బులు పనిచేయవు, మీ దౌర్జన్యాలు పనిచేయవు, మీ పోలీసుల యొక్క అరాచకాలు కూడా పనిచేయవు. దోషుల్ని కాపాడే పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. సగం కారణం పోలీసు మీ ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు, ప్రజల ప్రాణాలు కాపాడవలసిన వ్యవస్థ, ఆస్తులు కాపాడవలసిన వ్యవస్థ, బాధ్యత ప్రవర్తించవలసిన వ్యవస్థ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసే అరాచకాలకు అంతపడతారా మీరు? ఇది చాలా దారుణం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు.